దీనికి సంబంధించి వరంగల్ సభ నుంచి లైవ్ లో మా ప్రతినిధి చారి పూర్తి డీటెయల్స్ అందిస్తారు. చారి ప్రస్తుతం వరంగల్లో రాహుల్ గాంధీ సభకు సంబంధించినటువంటి సభా ప్రాంగణం దగ్గర ఉన్నాం. ఇప్పటికీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ వర్గాలన్నీ కూడా ఏర్పాట్లన్నీ ఇప్పటికీ పూర్తి చేశారు. ప్రస్తుతం మనం వరంగల్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ సభా ప్రాంగణం దగ్గర ఉన్నాం. సాయంత్రం 4 గంటలకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు రాహుల్ గాంధీ. అట్నుంచి నేరుగా ఇక్కడ వరంగల్లో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ దగ్గర దిగి అక్కడి నుంచి ర్యాలీగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ మొత్తం ఈ రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి పర్యటనకు సంబంధించి ఇప్పటికీ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ రోజు వరంగల్ వేదికగా రైతులకు సంబంధించినటువంటి అంశాల మీదనే కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఫోకస్ పెట్టాలని చూస్తుంది. ఎందుకంటే గతంలో గడిచిన 8 ఏళ్లుగా తెలంగాణలో రైతులకు జరిగినటువంటి అవమానాలన్నిటి మీద, జరిగినటువంటి అన్యాయాలన్నిటి మీద కూడా ఈ రోజు రాహుల్ గాంధీతో తెలంగాణ రైతులను ఉద్దేశించి ప్రసంగింప చేయాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ప్రస్తుతం మనం ఈ వేదికను చూస్తున్నాం. వేదికని వేదిక సభాస్థలం దగ్గర 3 వేదికల్ని ఏర్పాటు చేశారు. ఈ 3 వేదికల్లో ఒకటి మనం ఇప్పుడు మనం విజువల్స్ లో చూసినాం, లైవ్ లో చూసినాం, అది రైతులకు సంబంధించి. ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాలను ఆ వేదిక మీద కూర్చోబెడతారు. అక్కడ నేరుగా రాహుల్ గాంధీ వాళ్ళతో మాట్లాడతారు. ప్రస్తుతం అక్కడ రైతులకు సంబంధించినటువంటి పరామర్శ ముగిసిన తర్వాత ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ వేదిక ఏదైతే ఉందో ఈ వేదిక మీద రాహుల్ గాంధీ ప్రసంగించబోతున్నారు. ఈ రాహుల్ గాంధీ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు వరంగల్ పట్టణంలో ఉంటారు. 8 గంటలకి సభ ముగిసిన తర్వాత నేరుగా హైదరాబాద్ కి రోడ్డు మార్గంలో బయలుదేరతారు. రేపటికి సంబంధించినటువంటి షెడ్యూల్లో 2 కన్ఫర్మ్ అయ్యాయి. దామోదర సంజీవయ్యకి సంబంధించినటువంటి సంతాపానికి సంబంధించి ఒకటి, అలాగే గాంధీభవన్ లో పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా సమావేశం ఏర్పాటుకు సంబంధించినటువంటి షెడ్యూల్ పూర్తయింది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం చెంచల్ కూడా జైల్లో ఉన్నటువంటి ఎన్ఎస్సీఐ నాయకులందరినీ పరామర్శించి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు అదైతే కన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతం రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి ఇప్పటికీ అధికార పార్టీ నుంచి విమర్శలు కూడా వస్తున్నాయి. దాన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తే చూద్దాం. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఏం చెప్పించాలనుకుంటుంది? అసలు రాహుల్ గాంధీ రావడానికంటే ముందు తెలంగాణ కోసం రాహుల్ గాంధీ ఏం మాట్లాడిండు పార్లమెంట్లో అనే ప్రస్తావన తీసుకొస్తుంది టీఆర్ఎస్. ఇప్పుడు తెలంగాణ కోసం మాట్లాడిన అంశం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఈ టీఆర్ఎస్ పార్టీకి. తెలంగాణ ఇస్తే మేము కాంగ్రెస్లో విలీనం చేస్తామన్నటువంటి వీళ్ళు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఓడదాటదాకా ఓడమల్లన్న, ఓడదాటంగా బూడమల్లన్న అన్నట్టుకుండే వ్యవహారంలో వాళ్ళ గురించి అదొక పిచ్చి ప్రశ్న. తెలంగాణ సోనియా గాంధీ గారితో పాటు రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకొని ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ముడ్డి రాకుండా ఢిల్లీకి అయినా ఏర్పడేది కాదు. సో దాని గురించి డిస్ప్యూట్ కాదు. ఇలా ఒకటే అడుగుతాను, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ వరి వేసుకుంటే ఉరి అన్నటువంటి సందర్భంగా రైతులకు విశ్వాసం కలిగజేస్తూ అనేక అంశాల మీద పోరాటం చేసింది. ఇలా తప్పనిసరి పరిస్థితులలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుంది. కానీ రోజు ప్రతి సంవత్సరం ప్రతి సీజన్కు వేసంగికి లేకపోతే రబీకి ఇటువంటి నకరాలు చేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు రైతులకు అండగా మేము ఒక ఉంటామన్న డిక్లరేషన్ ఇచ్చి రైతులకు విశ్వాసం కలిగజేయడానికి గతంలో ఇదే వరంగల్లో ఏదైతే ఎస్సీ బీసీలకు ఒక విశ్వాసం కలిగజేసిన కాంగ్రెస్ పార్టీ ఇలా ఈ వరంగల్ ద్వారా రైతాంగానికి, తెలంగాణ నిర్లక్ష్యానికి గురవుతున్న రైతాంగానికి ఒక విశ్వాసం కలిగజేసే విధంగా రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వస్తారు. ఒకవేళ ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు వైఫల్యం పొంది వాటి మీద ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడే హక్కుని మాట్లాడుతుంటే ఎందుకు ఈ ప్రభుత్వాలు భయపడుతున్నాయో ఆటంకం. మీరు అధికారంలో ఉన్నది లేదు, అధికారంలోకి వస్తానన్న ఆశ లేదు, కానీ మీరు డిక్లరేషన్ పెట్టడానికి ఏ ఉద్దేశంతో పెట్టబోతున్నారు డిక్లరేషన్? రైతులకు ఏం చేస్తారు? అధికారం ఇవ్వని శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ కంటే ముందు మేము పాలించడం, మాకంటే ముందు 10 సంవత్సరాలు తెలుగుదేశం పాలించింది. అధికారం ఇవ్వని శాశ్వతం కాదు. అట్లా ఎవరనుకుంటే చరిత్రలో చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. సో ఇప్పుడు రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని మేము రైతాంగానికి ఎత్తి చూపెట్టడం, ఈ స్ఫూర్తి తీసుకొని జిల్లా లోపల, నియోజకవర్గాల లోపల కాంగ్రెస్ పునర్వైభవం కొరకు ప్రతి నాయకుడు శ్రమపడడం ద్వారా రేపు రాబోయే కాలంలో అధికారంలోకి వస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాను. మీకు ఒకవేళ మేము అధికారంలోకి రాము, మాది నిష్ప్రయోజన శ్రమ అని అనుకుంటే ఎందుకు భయపడుతున్నారు? అధికారంలో ఉన్నాడు కేంద్రంలో రాష్ట్రంలో యూనివర్సిటీల నిరుద్యోగ సమస్య మీద మాట్లాడాలన్నా, ఇక్కడ వరంగల్ రైతాంగ సమస్య మీద మాట్లాడాలన్నా మీకు ఎందుకు భయం కలుగుతుందని అడుగుతున్నాను ఈ వేదిక నుంచి. రైట్, మొత్తానికి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం మొదలైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రాహుల్ గాంధీ పర్యటన ప్రారంభం కాకముందుకే టీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి విమర్శలకు వీటికి కౌంటర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం వరంగల్ పూర్తిగా రాహుల్ గాంధీకి స్వాగతం పలకడానికి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసింది. రాహుల్ గాంధీ సభ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. సుమారు 45-50 నిమిషాల పాటు రాహుల్ గాంధీ ప్రసంగం ఉంటుంది. రైతులకు సంబంధించినటువంటి ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడంతో పాటు ఇక్కడ ఇబ్బంది పడుతున్నటువంటి రైతుల సమస్యలను కూడా ఫోకస్ చేయాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. రైట్ చారి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.